అమ్మాయి మీద అంగాచలు జరిగినప్పుడు హీరో అనేది వాడి సైడ్ చూస్తారు, కానీ అటు సైడ్ కూడా కాయిన్ రెండు సైడ్ కూడా ఉంటుందని మీరు చూపించారు. సో ఇది రిస్కీ ఫ్యాక్టరే. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంటి హీరో అనేది అటు సైడ్ అమ్మాయి సైడ్ ఉండకుండా విక్టిమ్ సైడ్ ఉండకుండా ఎవరైతే సహకరించారో వాళ్ళ సైడ్ ఉండాలని అనుకుంటారు, కానీ మీరు సెకండ్ సైడ్ కూడా ఉంది చూడాలని చెప్పించి ఆ పాయింట్ క్యారీ చేయడం చాలా నచ్చింది నాకు. సో అది డైరెక్టర్ చెప్పినప్పుడు ఆ పాయింట్ మీకు నచ్చిందా, ఇంకా ఏమైనా డీప్ గా వెళ్ళాలనుకున్నారా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ 100% డైరెక్టర్ గారి పర్స్పెక్టివే. ఇప్పుడు ప్రతి సినిమా ఒక పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తున్నాము. ఇప్పుడు కళ అన్నది ఏంటంటే ఇంటెలిజెన్స్, ఒకరి దగ్గర బాగా ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువాలిటీ ఉందంటే ఒక సింపుల్ విషయాన్ని చాలా కాంప్లికేటెడ్గా చెప్తారు. ఒక E=MC² అంటే దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ థియరీలు ఉంటాయి మనకు అర్థం కావు. ఒక కళాకారుడు అన్నవాడిని చాలా కాంప్లికేటెడ్ విషయాన్ని చాలా సింపుల్గా చెప్తారు. హలో. సో ఉద్వేగంతో ఒక అండర్లైన్డ్ థింగ్ ఏంటంటే ఈ ఇద్దరికి అంటే కోర్టులో ప్రతి ఒక్కరికి వాళ్ళ పాయింట్ పెట్టడానికి ఒక ఒక యూనో ఒక హక్కు ఉందన్న విషయాన్ని చాలా సింపుల్గా చెప్పిన సినిమా ఉద్వేగం. అండ్ మీరు చెప్పినట్టు చాలా లా సినిమాలు వచ్చాయి పాత రోజుల్లో కూడా. చాలా లా సినిమాలు హిట్ అయ్యాయి, అదే షకీలా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. దీంట్లో ఎటువంటి సాంగ్ ఇది లేకుండా జస్ట్ లా మీద చేయడం అన్నది నాకన్నా మా ప్రొడ్యూసర్ ధైర్యం ఎక్కువ అని చెప్పాలి. యూనో ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ ఓకే చేయడానికి ఒక విధమైన మైండ్ సెట్ ఒక తెక్కు ఉండాలి. ఎందుకంటే ఒక 2 సాంగ్స్ ఒక ఫైట్ ఒక 3 ఫైట్లు పెడితే హిందీ బిజినెస్ అయిపోద్ది, ఒక 2 సాంగ్లు పెట్టి ఒక యూనో ఒక మంచి ఒక రొమాంటిక్ ట్రాక్ రన్ చేస్తే కొంచెం యూట్యూబ్ హెల్ప్ అవుద్ది, చెయ్యాలి. యూనో ఇన్ఫ్యాక్ట్ సినిమాలు బెటర్గా రీచ్ అవుతాయి. ఈరోజు ఉన్న ఒక స్టైల్కి అది బాగా వర్క్, కానీ అది లేకుండా తీయడానికి మా డైరెక్టర్కి నాకన్నా మా ప్రొడ్యూసర్ కొంచెం గట్స్ ఎక్కువనే చెప్పాలి, ఇంకా డబ్బులు ఆయనే పెట్టాడు కదా. చాలా చాలా బాగుంది. అండ్ యూనో ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం ఇట్స్ అ వెరీ గుడ్ డీల్ అండ్ గుడ్ థింగ్. అండ్ శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ఈయన, సురేష్ గారు అసలు చింపి తప్పారు లాస్ట్. సీరియస్లీ యాజ్ ఆల్వేస్ వాట్ ఎవర్ లైక్ టు సే, రియాక్షన్ చాలా బాగుంటుంది. ఒక ప్రీమియర్కి ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ థియేటర్ రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ ఉండాలని కోరుకుంటా. అవును. యాక్చువల్లీ స్క్రీన్ మీద చూసి ఫస్ట్ టైం క్రౌడ్తో చూస్తున్నాను. ఇంత నేను ఒక చిన్న భయం మీద ఉన్నాను, అంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ఎలా ఉంటుంది ఏంటి అని. హ్యూమర్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ సూపర్ ఉంది. డైరెక్షన్ బాగుంది. సినిమా చాలా అద్భుతంగా ఉందన్న. ఇలాంటి కంటెంట్లు మనం మలయాళ సినిమాలను చూస్తాం. జడ్జిమెంటు ఒక మానవత్వానికి కూడా మనం జడ్జిమెంట్ ఇవ్వచ్చు అనేసి, కేవలం వన్స్ డిసైడ్ కాకుండా మొత్తం విని తప్పులు ఎన్నుకొని ఏది న్యాయం అనే జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని సినిమాలు వన్స్ అయిపోయి ఏది చెప్పేస్తారు. హలో సార్, ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది. నేను కూడా చిన్న వేషం చేశాను, ఎస్ఐ వేషం. అమ్మాయిని పట్టుకోవటం, అది వాళ్ళని పట్టుకోవటం, అది చాలా ఎంజాయ్ చేసాను. ఓవరాల్గా సినిమా మొత్తం ఓవరాల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా. తర్వాత హీరో గారి యాక్టింగ్ ఎలా? సూపర్. హీరో గారి యాక్టింగ్ సూపరు. సినిమా స్టోరీలోనే కొంచెం చిన్న చిన్న బిట్లు కామెడీగా లాస్ట్లో కన్నీళ్ళు పెట్టించారు. సినిమా చాలా బాగుంది. వాస్తవంగా అయితే ఈ కోర్టు ఈ ఇష్యూని అనేటువంటిది రేర్గా తీసుకున్నటువంటి స్టోరీ. డైరెక్షన్ బాగుంది, అలాగే యాక్టర్స్లో కూడా బ్రహ్మాండంగా హీరో చాలా అద్భుతంగా చేశాడు. రెండోది ఒక సోషల్ ఇష్యూని తీసుకొని ఒక కోర్టు డ్రామాని 2 గంటల పాటు ఎటువంటి బోర్ లేకుండా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసినట్టుగా స్టోరీ క్రియేట్ చేశారు. చాలా అద్భుతంగా నటించారు జడ్జి కానీ, లాయర్స్ కానీ, హీరో పాత్ర కానీ, స్టోరీ తీసుకున్న కానీ అన్ని రకాలుగా చూసుకుంటే చాలా ఎఫెక్టివ్ ఉంది. చిన్న సినిమా, ఎంకరేజ్ చేయాల్సింది, చూడాల్సినటువంటి సినిమా ఈ తరం యువత. హీరో గారి యాక్టింగ్, హీరో యాక్టింగ్ చాలా నాకు బాగా అనిపించింది. చాలా నైస్గా వే ఆఫ్ టాకింగ్ కానీ, లేకపోతే ఆయన స్లాంగ్ కానీ, తెలంగాణ స్లాంగ్ మొత్తం సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ స్లాంగ్ని మొత్తం తీసుకొని ఆ రకంగా చేయడం అనేటువంటిది ఒక డిఫరెంట్. రెండోది కోర్టు స్టోరీ, రెండోది మంచి సోషల్ ఇష్యూ తీసుకున్నారు. మూవీ ఫుల్ సూపర్ ఉందండి, బాగా హిట్ అయింది. సూపర్ ఉందండి, కరెక్ట్ కాంటాక్ట్ సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా తీసుకెళ్లారండి. చాలా హిట్ అయింది, చాలా బాగుంది. చూసు బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగా మంచిగా అనిపించింది. అందరూ చూడాల్సింది థియేటర్లో. ఇక్కడైతే తోపండి, చాలా బాగా అనిపిస్తుంది.
చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమా స్టార్ట్ చేసినామండి. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇది పబ్లిక్ వెళ్తుందా కాదా అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు సినిమా చూసిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. మేము పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి డబుల్ వస్తుంది అనుకుంటున్నాం. ఇది మీరే చెప్పాలి. ఇక మా మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్లో మా మధు గారు తీశారు, మా అల్లుడే. ద బెస్ట్ అంటే ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో ద బెస్ట్ సినిమా ఇది. హీరో గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, సురేష్ గారు కానీ, మొత్తం ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు సినిమా. మనకి ఇప్పుడు ప్రీమియర్ షోలో ఇంత రెస్పాన్స్ అంటే ఇంత అంత కాదు. మీ ఇంక మీరే బాగా తీసుకెళ్ళాలి, మీడియా దీన్ని బాగా తీసుకెళ్ళి పబ్లిక్లోకి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకో సినిమా తీస్తారు ప్రొడ్యూసర్స్. చాలా చాలా నచ్చింది సినిమా. నాకైతే క్లైమాక్స్లో ఏడ్పించారు, ఏడ్చుకున్నా కూడా. గుడ్ మూవీ, అందరూ చూడండి, ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించండి. ఉద్వేగం సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఏంటంటే చూడాలా అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. యాంగ్జైటీగా చూసే మూవీ, చాలా రోజుల తర్వాత చూసాం, బాగుంది, చక్కగా. హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఎట్లా అంటే సింపుల్ గా చేశాడు, యాక్టింగ్ సూపర్, రియల్లీ సూపర్. ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ, మాత్రం సస్పెన్స్ మూవీ బాగా మాత్రం నాకు తెలిసి ఆడియన్స్ మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త న్యూ పిక్చర్ చాలా బాగా తీశారు కొత్త డైరెక్టర్. మీకు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్ ఏంటంటే కోర్ట్ సీన్ ఒకటి ఉంటుంది, దానిలో ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది రివీల్ చేస్తే బాగుండదు. అది థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఓకే, శ్రీకాంత్ అయ్యర్ గారి యాక్టింగ్ ఎలా? సూపర్ చేశారు శ్రీకాంత్ అయ్యర్ గారే. పిక్చర్ టాప్, వేరే లెవెల్ చెప్పలేము అనమాట మాటలు. మన సినిమాలో హీరో గారు మరి ఆయన డామినేట్ చేశారు యాక్టింగ్లో, చాలా బాగా చేశారు మ్యాక్సిమం చేసినట్టే. సో ఓవరాల్గా సినిమా మొత్తం, సినిమా మొత్తం చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన పిక్చరే, అట్లేం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్, లా స్టూడెంట్స్ అయితే కంపల్సరీ చూడొచ్చు. ప్రతి ఒక్క అంటే ఎడ్యుకేషన్ మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు, టెన్త్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అచ్చా ఇప్పుడు నలుగురు కలిసి ఒకే తప్పు చేసిరు, నలుగురికి ఒకటే శిక్ష చేస్తారనేది కాదు. ఇప్పుడు నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పనిష్మెంట్ అయ్యారు, అందుకని ఆ పనిష్మెంట్ను పట్టే శిక్ష అనేది ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. సినిమాని సినిమాలాగానే చూడాలా. సినిమాలో ఇప్పుడు సినిమాలో జరిగిన అన్నీ మనకు ప్రత్యేకంగా బయట జరిగే వాటికి, సినిమాల వాటికి చాలా కంపేరిజన్ ఉంటుంది. అంటే సినిమాలో ఇప్పుడు ఒక కేసు గురించి అనేది, ఒక కేసు అంటే ఇప్పుడు బయట ఒక కేసు గురించి చూపాలంటే సంవత్సరాలు పడుతుంది. సినిమాలో ఒక కేసు గురించి చూపిస్తున్నారు కాబట్టి 3 గంటల్లోనే చూస్తారు. సినిమాలో చూపించేది ఏదైతే ఉన్నదో ఒక కేసు గురించి చాలా క్లుప్తంగా, ఒక అడ్వకేట్ కష్టపడే దాని గురించి, అడ్వకేట్ న్యాయము బయటకు తీసి ప్రజలకు విమర్శించారు. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అంటే స్టూడెంట్కి చెప్తున్నాడు కేసు గురించి ఏందనేది చెప్తున్నాడు. కానీ సినిమా మాత్రం చూడొచ్చు ప్రతి ఒక్కరూ. సినిమా చూసి బయట జరుగుతున్నటువంటి ఈ అన్యాయం ఏముంది, ఆ న్యాయం అనేది అడ్వకేట్ కష్టపడి బయటకు తీస్తాడు చూడు, దానికోసం అనేది సినిమాలో చూపించిండ్రు. సినిమా మాత్రం చాలా బాగానే ఉంది, సినిమా చూడొచ్చు. అంతేగాని సినిమాని చూసుకొని బయట కోర్టును చూసుకొని కంపేర్, దీంట్లో ఏంటంటే జడ్జి కొంచెం అడ్వకేట్లతో క్లోజ్గా ఉన్నాడు కదా అంటారు, కానీ బెంచ్ అండ్ బార్ అనేది క్లోజ్ ఉంటారు. దీంట్లో ఎన్ని రకాలు అంటే మార్నింగ్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, సివిల్ కోర్ట్ ఉంటుంది, క్రిమినల్ కోర్ట్ ఉంటుంది. క్రిమినల్ కోర్టులో న్యాయ అది వాళ్ళని విట్నెస్లను మనం ఒక్కొక్కసారి వాళ్ళ నుంచి బయటకు రాబట్టాలంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడవలసి ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. అది క్రిమినల్ కోర్టులో ఎక్సెప్షన్ ఉంటుంది, క్రిమినల్ కోర్టులో చూసుకోవచ్చు. అంత పెద్దగా సీరియస్ తీసుకొని అరే సినిమాలో ఇట్లుంది కదా బయటదార దాంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగానే ఉంది, చూడొచ్చు, అందరు చూడొచ్చు. సినిమాలో హీరో బాగా చేశాడండి, హీరో బాగా చేశాడు. హీరో గారు బాగా చేశారంటున్నారు. సో శ్రీకాంత్ గారికి కాంపిటీషన్ లాగా చేశారు. శ్రీకాంత్ అయ్యర్ గారికి కాంపిటీషన్ కూడా హీరో చాలా బాగా చేశాడు. దీనికి ప్లస్ ఏంటంటే రాయలసీమ లాంగ్వేజ్ పెట్టడం వల్ల సినిమా చాలా బాగుంది. రాయలసీమ స్లాంగ్ బాగా సెట్ అయింది అంటున్నారు సినిమాకి. స్లాంగ్ బాగా సెట్ అయిందండి. ఓకే, సో మ్యూజిక్ ఎలా ఉంది సినిమా? మ్యూజిక్ బాగుందండి. పాటలు ఫైట్లు లేకుండా ఈ మధ్య కాలంలో ఏ సినిమా లేవు, ఈ సినిమా పాటలు ఫైట్లు లేకుండా సినిమా చాలా బాగా వచ్చిందండి.